పోకిరి సినిమా గురించి మాట్లాడుకుంటే, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూలు బ్యాడ్గా వచ్చాయండి. అది పూరి జగన్నాథ్ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు. అది పోకిరికి రివ్యూలు ఏదండి, వచ్చాయండి. ఒక 2-3 రోజుల వరకు కూడా రివ్యూలు కొంచెం అటు ఇటు వచ్చాయి. తీరా చూస్తే అదేమో ఇండస్ట్రీ హిట్ పోకిరి మూవీ అన్నది. మీ జడ్జ్మెంట్ ఎలా ఉండింది పోకిరి సినిమా చూసిన పోకిరి? తర్వాత మేము చాలా ఫస్ట్ డే నుంచి కాన్ఫిడెంట్గా ఉన్నాం, చాలా పెద్ద సినిమా అవుద్దని అని అనుకున్నాం. అలాగే అయ్యింది కూడా, అది ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది అనుకున్నాం మేము. ఎందుకంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది సినిమాలో, ప్రతి సీన్ వాట్ నెక్స్ట్ ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ కానీ, హీరో ఇతనే అండర్ కాప్ అని చెప్పి తెలియడం కానీ, తెలియని స్క్రీన్ ప్లే, ఫ్యాంటాస్టిక్ స్క్రీన్ ప్లే అండి ఆ సినిమా. అన్నీ బాగుంటాయి. పోకిరిలో ఒకటే ఏంటంటే డిస్కషన్ వచ్చింది ఏంటి అంటే, రిలీజ్ తర్వాత కొంచెం సినిమా లెంత్ ఉందేమో అని అన్నారు ఫస్ట్ డే అని. కామెడీ ట్రాక్ తీసేద్దాం అన్నారు, బ్రహ్మానందం ఆలి కామెడీ ట్రాక్, బెగ్గర్ కామెడీ ఉంటుంది అది తీసేద్దాం అన్నారు. దానికి నేను వద్దన్నాను, లేదు సార్ అంత ఎమోషన్ సినిమాలు అక్కడక్కడ బ్రేక్ చేసి మళ్ళీ ఎమోషన్ తీసుకెళ్దాం, లేకపోతే కొంచెం అదే ఎమోషన్ కంటిన్యూగా వెళ్తే చిరాగ్గా ఉంటుందండి, ఆ బ్రేక్ చేయడం మంచిదండి అంటే ఆయన ఓకే అనే సార్. ఈ డిస్కషన్ ఉంటుందండి మాతోటి, ఏదైనా అది తీసేద్దాం అన్న డిస్కషన్ అయితే జరిగింది. అది కామెడీ ట్రాక్ తీసేద్దాం, సినిమా మంచి సినిమా పేస్లో ఎందుకు అది ఆపుతుందేమో అన్నారు. లేదు లేదండి, అది ఆపడమే కరెక్టు, మళ్ళీ కథలోకి రావడం బాగుంటుందండి అని అన్నాం. అలా ఉంటుందండి అది. సార్ మీరు ఈ మూవీకి స్టోరీ ఏమన్నా విన్నారా అండి ముందు? పోకిరి మూవీలో క్లైమాక్స్ అన్నది మనకి ట్విస్ట్. మహేష్ బాబు గారు ఎప్పుడైతే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారో అక్కడ ఆడియన్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఒక్కసారిగా, అదే మెయిన్ ట్విస్ట్ అన్నమాట. సో మీకు ఎలా అనిపించింది సార్ అవుట్పుట్ అది చూసినప్పుడు క్లైమాక్స్? డే వన్ నుంచి మేము పోకిరి చాలా మాకు రషెస్, ఫస్ట్ రషెస్ వచ్చిన దగ్గర నుంచే మేము హిట్ అన్న ఫీలింగ్లోనే ఉన్నామండి. చాలా పెద్ద సినిమా వద్దు అనుకున్నాం. కొంతమంది ఆ సాంగ్లో గలగల గోదావరి అని ఒక సాంగ్ పాట ఉంటుంది, ఆ పాట స్లోగా ఉంది తీసేద్దామని అన్నారు. లేదు లేదు సార్, అది ఆడియో పెద్ద హిట్ అవుద్దండి అన్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం విన్నప్పుడు అలా అనిపిస్తుంది అండి, మేము 2-3 సార్లు వింటాం కదా, ఎక్కువసార్లు వింటాం హీట్ రూమ్లో, కాకపోతే మాకు ఆ పాట నచ్చింది. ఆ పాట పైన కొంచెం డిస్కషన్ జరిగింది, మళ్ళీ రీషూట్ చేద్దామా లేకపోతే ఆడియో మారుద్దామని. లేదు లేదు మేము ఒప్పుకోలేదు, చాలా మంచి పాట అవుద్దండి అన్నాం. అలా అవి ఉంటాయిలేండి, అది ప్రతి సినిమాకి ఉంటాయి డిస్కషన్, ఆ సినిమాకనే కాదు. మీ జడ్జ్మెంట్ అది కరెక్ట్ అంటే ఆ పాట ఇప్పటికీ కూడా మంచి ఉంటాయి అండి, అవన్నీ ఉంటాయి, డౌట్ లేదు.